నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఢిల్లీలో ప్రధాని మోదీ, బీజేపీ కేంద్ర పెద్దలను వరుసగా కలుస్తుండటంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై గంటన్నర పాటు చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు, నిధుల విషయంలో చర్చ జరిగింది అని బయటికి చెప్తున్నా కూడా రాజకీయాలపై కూడా చర్చ జరిగిందా? ఉంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి, అట్లాగే ఇన్నాళ్ళు సమదూరం పాటిస్తూ వచ్చినటువంటి బీజేపీకి సంబంధించి ఏమైనా డిస్కషన్ వచ్చిందా? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. ఇంత హాట్ గా జరుగుతున్న టైంలో పాలిటిక్స్ ఢిల్లీ కేంద్రంగానే జరుగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ కూడా మోడీని కలిశారు. సార్, అసలు పవన్ కళ్యాణ్ వెళ్తారనుకున్నారు, ఆయన వెళ్ళలేదు, అయితే జగన్ వెళ్ళిన పరిస్థితి, ఏం డిస్కషన్ జరుగుంటుంది సార్? అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు, నిధులు, అప్పులు, ప్రాజెక్టులు, రావాల్సినటువంటి బకాయిలు, విభజన హామీలు, ఇలాంటివన్నీ చాలా మాట్లాడి ఉంటారని ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. ఓకే, బహుశా ఆ లిస్ట్లో అవన్నీ మాట్లాడి ఉండొచ్చు. ఖచ్చితంగా మాట్లాడతారు, రైట్? కేశవ్ సార్ ఇదే చెప్పాలి. ఇప్పుడు రాజకీయాలు చర్చకు వచ్చాయా రావా? 100% చర్చకు వస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత పొత్తులపైన డిస్కషన్ జరుగుతుంది. వెంటనే ఆయన వచ్చి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు డిస్కస్ చేసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కాంబినేషన్ మీద ఒక ప్రకటన ఉంటుందని అందరూ అనుకున్నారు. అవును. ఎస్, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్విటేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన చెప్పాల్సిన వర్షన్ ఆయన చెప్పేసి వచ్చేసి, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన వర్షన్ ఏంటనేది చెప్తారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలనేది వీళ్ళిద్దరు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ చాలా సింపుల్ ఇది కనిపిస్తుంది కదా. ఎలాగో వెళ్ళినప్పుడల్లా అఫీషియల్ దీనికి సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన 100% ఉంటుంది. ఇది ఎన్నికల సమయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆషామాషిగా ఏం అడగొద్దులేని వదిలేసే టైప్ అయితే కాదు. ఎందుకంటే రేపు ఇక్కడికి వచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎలక్షన్స్లో ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు అనేటువంటి క్వశ్చన్కి ఆయనే సమాధానం చెప్పాలి. గతంలో చెప్పారు 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు. సరే, అక్కడ జరిగినటువంటి ఈక్వేషన్స్లో మా నంబర్తో వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వీలైనంతవరకు బతిమలాడి అడుగుతాం, ప్రతి సందర్భంలో ఏదో రకంగా అడిగి తీసుకురావడానికి ట్రై చేస్తాను కాబట్టి అలాంటి ప్రతిపాదనలు ఖచ్చితంగా ఇస్తారు. మేజర్ ఇష్యూ పోలవరం ప్రాజెక్టు, దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఫైనాన్షియల్ ప్రపోజల్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. పునరావాసానికి సంబంధించిన విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ కావడం లేదు. అసలు ప్యాకేజ్ అదే, కన్స్ట్రక్షన్కి అయ్యేది 20-30 కోట్లు అయితే మొత్తం మీద అయ్యేది, ఓవరాల్గా జరిగేది 20-30 కోట్లు పైన కనిపిస్తున్నటువంటి ఎస్టిమేషను ఇదే ఉంది, పునరావాస ప్యాకేజే ఉంది. మొత్తం కలిపితే 55,000 కోట్లు అనేటువంటి అంచనా వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేది 20-30 వేల కోట్లు కేవలం కన్స్ట్రక్షన్ లెక్క చూపిస్తే ఆ అంచనా ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎంత ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ అనే దాని మీద ఒక క్లారిటీ లేదు ఇప్పటికి కూడా. జాతీయ ప్రాజెక్ట్ అనే ప్రకటన అయితే ఉంది, నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది చాలా కీలకమైనటువంటి పాయింట్. తర్వాత ఈ మధ్యకాలంలో బాగా రాజుకున్నటువంటి అంశం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం. ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది. విభజన హామీలు ఎలాగూ ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి అదంటే జోన్ ఏర్పాటు, రైల్వే జోన్ ఏర్పాటుకి సంబంధించి చాలా ఇష్యూ నడిచింది. గత రైల్వే మంత్రి రావడము, స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ చూసాం మనం. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ, రాజధానికి సంబంధించినటువంటి ఇవన్నీ, ఆర్థిక లోటుకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణ జలాల వినియోగం పైన, రెండు రాష్ట్రాల పైన ఉన్నటువంటి సమస్య మొన్నే మనం చూసాం. ఈ ప్రభుత్వం కాదంది, ఆ ప్రభుత్వం పాత ప్రభుత్వం అవునని చెప్పింది, మేం కాదని తెలంగాణలో గొడవ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిష్కరించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి సంబంధించినటువంటి ఆస్తుల బదలాయింపు, ఎవరికి ఎంత పంచాలనేటువంటి విషయంలో ఆర్బిట్రేషన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటిని ఎలాగో ప్రస్తావిస్తారు. వీటన్నిటికంటే ముందు ఎక్కువ ప్రస్తావించేటువంటి, ఎక్కువ సమయం ప్రస్తావించేటువంటి అంశం రాజకీయ అంశమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి ఆప్షన్స్ని సింగిల్గా వెళ్తున్నారు కాబట్టి ఎన్ని సీట్లు గెలుచుకున్నా కానీ బీజేపీతో గొడవ పెట్టుకునేటువంటి రీతిలో అయితే కనుక రాష్ట్రంలో ప్రభుత్వం వెళితే కనుక మనుగడ సాగించేటువంటి అవకాశాలు లేవు. ఆ విషయం చాలా క్లియర్గా తేల్చి చెప్పు ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమితో కనుక బీజేపీ కలిసి వెళితే జరిగే పరిణామాలను కూడా వివరించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి ఢిల్లీ పెద్దలు రియాక్షన్స్ అప్పుడే ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ జనసేన పొత్తులో ఉందనేటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చేశారు.
సో ఇప్పుడు జనసేనతో కలిసి వెళ్లాలా తెగదెంపులు చేయాలనేటువంటి నిర్ణయం కూడా దీన్ని బట్టి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే టీడీపీకి టీడీపీతో వెళితే పూర్తి స్థాయిలో గెలుస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి భరోసా ఎలాంటిది, ఆ రెండు అంశాల మీదే జనసేన బీజేపీ టీడీపీ కూటమి ముందుకెళ్లాలా లేదా బీజేపీ పక్కకు జరిగిపోయి సపరేట్గా కంటెస్ట్ చేయాలనేటువంటి అంశం ఆధారపడి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చాలా కీలకమైనటువంటి పర్యటనగానే మనం చూడాల్సి ఉంటుంది. యా సార్, ఇదే టైంలో ఎక్కడైతే ముఖ్యమంత్రి జగన్ మోదీని కలిశారో ఇక్కడ ఆంధ్రాలో రియాక్షన్ చూస్తే పేరుని నాని మాట్లాడిన సందర్భం అసలు రాష్ట్రానికి బీజేపీ ఏం చేస్తుంది అని చెప్పని. సార్, రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని క్వశ్చన్ ఒక పక్కన అదే నాయకుడు మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన రాజకీయాలకు సంబంధించి ఈ పెని నిధులకు సంబంధించి ముఖ్యమంత్రికి, ఈ రెండు పరిణామాలను ఎట్లా చూడాలి సార్? అంటే ఇక్కడ దూకుడు రాజకీయం అయితేనే కదా ఇప్పుడు పోరాటం లేదనేటువంటి విమర్శ పదే పదే వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం అనేటువంటి ఒక ఇమేజ్ తెచ్చుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం పాకులాట తప్పితే అందులో ఏం లేదు. ఓకే, ఇంకా నెల రోజులు సమయం ఉంటే ఈ రోజు బీజేపీ ఏం చేసిందనే క్వశ్చన్ అడగడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. బీజేపీని మీరేం అడిగారనేది కదా ఇక్కడ పాయింట్. ప్రతిసారి మేము వెళ్తున్నాము, ఒక అర్జీ ఇస్తున్నాము, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తే జనం ఊరుకోరు కదా. రేపు ఓటు వేసేటువంటి సమయంలో అది కూడా నిర్ణయం తీసుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళు కలిసి ఉండి తర్వాత సడన్గా బయటకు వచ్చింది ఏంటి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహకరించడం లేదు అనే కారణంతో బయటకు వచ్చారు. సో అది కూడా సరికాదని ప్రజలు తిరస్కరించారు కాబట్టి కదా 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చింది. జగన్మోహన్ వారిగా కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చిన పరిస్థితి, అంశాల వారి ఎక్కడ ఉంది, అన్ని అంశాల్లోనూ మద్దతు ఇస్తారు. ఎక్కడ వ్యతిరేకించిన అంశం ఏదైనా ఉందా రాష్ట్రపతి దగ్గర నుంచి? ప్రతిదానిలోనూ వాళ్ళు వెనకాలే పోయారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో మాట్లాడేటువంటి కీలక అంశం కూడా ఏంటంటే బేషరతుగా అన్ని అంశాల్లో మద్దతు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో, జనసేన కూడా కాదు. జనసేన కూడా వ్యతిరేకించింది. ఎక్కడ వ్యతిరేకించింది? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద ఆందోళన చేస్తానని చెప్పింది. పవన్ కళ్యాణ్ ముందే ఇక్కడ నుంచి నాయకుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. బీజేపీ లీడర్షిప్ని అప్పుడు ఉన్న సోమవీర్రాజు ఇటువంటి వాళ్ళందరితో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో కూడా సంప్రదించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఒక ఎమోషనల్ అంశం అని చెప్పి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణే కదా. కాబట్టి ఆ విషయం కూడా చాలా సున్నితంగా చెప్పింది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సో ప్రజలకి ఇది క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే రేపు నేను అధికారంలోకి రాగలను అనేటువంటి ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశాలు బీజేపీ న్యూట్రల్గా ఉంటే కనుక వార్ బిట్వీన్ టీడీపీ జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ. ఒకవేళ బీజేపీ న్యూట్రల్గా ఉండకపోతే కనుక జనసేన టీడీపీకి కూడా కొంత వైసీపీకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని వీలైనంత వరకు న్యూట్రల్గా ఉంచేటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి చివరి అస్త్రంగా ఢిల్లీ పర్యటన జరిగిందని మనం భావించవచ్చు. దానిలో అసలు ఏం మొహమాటం అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఈ ఇద్దరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్తో చెప్పబోయేటువంటి అంశాలు ఆధారపడి ఇప్పుడు పవన్ వెళ్తే జరిగేది ఏంటి? పవన్ వెళితే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పరిగణలోకి తీసుకుని సీరియస్గా మనం న్యూట్రల్గా ఉందాం అనేటువంటి కన్సిడరేషన్లోకి వస్తే పవన్ కళ్యాణ్కి తేల్చి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా తేల్చి చెప్పినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయన టీడీపీతో కలిసి వెళ్ళాలా లేదా బీజేపీని నమ్మి విడిగా ఉండాలా? కానీ ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసేసారు. ఎందుకంటే సమన్వయ కమిటీలు వేశారు, జిల్లాల్లో నియోజకవర్గాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు, అలానే కింది క్యాడర్ను కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో కూడా కొన్ని కొన్ని చోట్ల ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెండు పార్టీల క్యాడర్లు కూడా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ వస్తే జరిగేదేంటి, రాకపోతే జరిగే నష్టం ఏంటి అనే అంశాన్ని బట్టే వీళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడానికి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఉంటేనే మనం ధర్మయుద్ధం చేయగలుగుతాం, లేదంటే మొత్తం కూడా అక్కడంతా జరిగే అధికార దుర్వినియోగం జరిగినా కానీ వేరే రకమైనటువంటి రాజకీయాలు జరిగినా కానీ మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఎటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారో అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారని రెండు పార్టీలు భావిస్తున్నాయి, టీడీపీ కానీ జనసేన కానీ. అందుకనే బీజేపీని మధ్యలో రావాలనేటువంటి రిఫరీగా రావాలని కోరుకుంటున్నారు. అయితే రిఫరీ ఆడకూడదు, రిఫరీ దూరంగా నుంచి ఓన్లీ హ్యాండ్ సిగ్నల్స్ మాత్రం ఇస్తూ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. సో ఇప్పుడు రిఫరీ మీద నిర్ణయం ఆధారపడి ఉంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఢిల్లీ వెళ్తారంటున్న పవన్ ఢిల్లీ వెళ్ళలేదు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అయితే వరుసగా మొన్న చంద్రబాబు, ఈరోజు ముఖ్యమంత్రి జగన్, రేపు పవన్ వెళ్లే పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయి? ఎందుకంటే ఢిల్లీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇక పవన్ వెళ్ళిన తర్వాత పొత్తులకు సంబంధించి ప్రకటన వస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి జగన్ ఓన్లీ పెండింగ్ బకాయిలు వీటిపై మాత్రమే మాట్లాడారనేది కొన్ని రోజులు అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.